దత్తు వస్తున్నాడు పల్లె గొంతుల టీం నుండి. రా దత్తు. అమ్మా, నీ వచ్చుడు చూస్తే దుమ్ము లేపేటట్టే ఉన్నావు దత్తు. అదేదో పాట అన్నావు, ఎలకల పాట. అక్క ఎలుకలు అంటే మా ఇంట్లో కొన్ని ఎలుకలు యాకమున్నాయి అక్క. ఇప్పుడు ఎలుకలు ఏం చేసినాయి అన్నట్టు నీ కథలా నాకు అర్థమే కాలే. ఇక చెప్పుడు కంటే పాడటం మంచిగా ఉంటుంది అక్క. ఈ మాట అన్నావు మంచిగా ఉన్నది. నీ పాట విన్నాక కథ గురించి చూసుకుందాం. నాకైతే ఆనందం ఆగా. సార్ని అడుగుతాం ఏం చెప్తారు. అశోక్ సార్ మీరు చెప్పండి. దత్తు పట్టుకొచ్చిన ఈ పాట మాత్రం దుత్త వగిలిపోయింది. నిన్ను నేనేమంటున్నా ఎలుకయ్య మామ కదా. ఇప్పుడు నిజంగా ఇది ఎలుక మీద చెప్పుడు కాదు. ఇది ఎలుక ఎలుక చెప్తే ఎలుకకి మన అర్థమవుతుందా? ఎలుక మీద పెట్టి తనకి ఇష్టం ఉన్న మగ శిల్క మీద చెప్తుంది అమ్మాయి. కానీ ఇప్పుడు ఇక్కడ అనుమానించాల్సింది ఏంటంటే దత్తు ఈ ఎలక మామ అని పేరు పెట్టి మనల్ని పరిశాన్ చేసుకుంటూ టీవీ ద్వారా ఏ సిలికకు చెప్తున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నువ్వు నన్ను ఎక్కడుందని డిస్టర్బ్ చేస్తున్నావు. ఆ విషయం నీకు సరిగ్గా చెప్పలేకపోతున్నా. రేపు నేను టీవీలో చెప్తాను. నేను సూపర్ క్లాప్స్. ధన్యవాదాలు సార్. వెంకన్న సార్ మీరు చెప్పండి. పవర్ఫుల్ పాట తెచ్చినావు, నీకు ఆర్కెస్ట్రా మామూలు సపోర్ట్ కాదు. ఈరోజు ఈ పాటకు నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే మనుషుల్లో లయ శ్వాసలాగా మనల్ని వెంటాడుతుంది, ఎక్కడ టెంపో లయ పోదది. అది ఈ పాటలో నువ్వు మొత్తం పాట అంతా ఊపించినావు, అట్లా అట్లా అంత గొప్పవాడినావు. శ్రీనివాస్ సార్ పాట మంచి టెంపోలో ఉంది నాన్న, కానీ అక్షరాలు మింగేస్తున్నావు. పోటీ తత్వంలో అక్షరాలను మింగకూడదు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్.